సార్ ఇక సినిమాల విషయానికి వస్తే ఒక ప్రభాస్ గారి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడికి ఎటువంటి అంచనాలు ఉన్నాయి మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇందులో ఒక రోల్ చేయబోతుంది కూడా పరశురాముని క్యారెక్టర్లో అని వార్త అయితే వైరల్ అవుతుంది సార్ మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ రోల్ చేసి ఎలా ఉంటు ఎలా ఉంటుంది అసలే అంచనాలు ఇప్పటికే హైలో ఉన్నాయి ఇంకా రీచ్ అయ్యే అవకాశం జూనియర్ ఎన్టైర్ చేయడు ఎందుకంటే జూనియర్ ఎన్టర్ ఇమేజ్ ఎక్కడో ఉంది సో ఈక్వల్ పాత్ర ఏదన్నా చేయాలి తప్పితే దాంట్లో ఒక గెస్ట్ పాత్ర చేసే వయసు కాదు ఇంకా అంత సీనియర్ అవ్వలేదు అంత సీనియర్గా వయసు అయిపోతే వేరు మంచి మంచి ఫామ్లో ఉన్నాడు ఇంటర్నేషనల్ ఫామ్లో ఉన్నాడు కనుక తను ఇప్పుడు ఇలాంటి వేషం వేయటం వల్ల తనకి ఏ రకమైన ప్రయోజనం లేదు సినిమాకు కూడా పెద్ద సినిమాకి ఎవరైనా ఓకే ఆల్రెడీ ఉన్న ఐప్లో ఇప్పుడు అడిషన్గా యాడ్ అయ్యేది పెద్దగా కాదు సో ఏ ప్రయోజనం లేదు ఎవరికీ ప్రయోజనం లేదు అనవసరంగా అతను ఉన్న స్టేజీ అతని ఉన్న స్టేజ్ నుంచి ఈ వేషం వేయటం వల్ల అనవసరము అనిపిస్తుంది తప్పితే నా అనుమానం కొంచెం తెలివి ఆలోచిస్తాడు దీనివల్ల ఏంటి ఎవరికి ప్రయోజనం సరే నాకు ప్రయోజనం లేకపోయినా పా సినిమాకి ఏమన్నా ప్రయోజనమా స్పెషల్గా యాడ్ అవుతుందంటే ఆల్రెడీ క్రేజ్లోనే ఉంది దానికి కొత్తగా మనం ఇవ్వాల్సిన క్రేజే ఉంది నాకు వచ్చే ప్రయోజనం ఏంటి నేను ఇంత స్టార్గా ఈ సమానమైన పాత్రలు ఈక్వల్ ఈక్వల్ పాత్రలు అంటే వేరు కానీ దాంట్లో ఒక ఆల్మోస్ట్ గెస్ట్ పాత్ర అది ఆ గెస్ట్ పాత్ర నేను చేయటం ఏంటి నాకు వచ్చే నా ప్రయోజనం అంటే ఏం అవసరం అని ఆలోచిస్తాను చెయ్యడు నా ఉద్దేశం అది ఉన్న రోమర్గా వీళ్ళు సినిమా ప్రమోషన్కి జరిగితే ఎవరో అని ఉంటారు దాని మీద చేస్తానంటే నా ఉద్దేశం అది రియల్ కాదు ఫ్యాక్ట్ కాదు అంటే సార్ మరి జూనియర్ ఎన్టీఆర్ అటు బాలీవుడ్లో వార్ టూలో విలన్గా కూడా యాక్ట్ చేస్తున్నారు మరి అది కూడా ఒక సాహసమైన నిర్ణయం అని కూడా చెప్పుకోవచ్చు అంటే అది క్యారెక్టర్ గెస్ట్ కాదు కదా గెస్ట్ వేసం నేను అదే ఉన్నాయి ఇది మామూలు ఆల్మోస్ట్ కొంచెం గెస్ట్ గెస్ట్ మీద కొంచెం పెద్ద అవ్వచ్చు కానీ డెఫినెట్గా పరశురాముడు డైరాగ్లు బాగా చెప్తారు కనుక అనుకోవచ్చు కానీ పరశురాముడు క్రీ కూడా సూటబుల్ కాదు ఎందుకంటే పరశురాముడు హైటు చక్కటి హైట్ ఉన్న వర్ణన అతని గురించి వర్ణన పరుస మంచి హైట్ ఉన్నవాడు హైట్ ఉన్నవాడు ఇతని ఎయిటింగ్ కూడా అంత బాగోదు అదేదో పవన్ కళ్యాణ్ అంటాడు పవన్ కళ్యాణ్ అయితే మరి అంత డైలాగులు చెప్పగలడు లేదు అది కాదు సందేహం పరుసినప్పుడు హైట్ ఉంది కనుక ఎన్ని అనాలోచితమును ఏదో పుట్టించే రూమర్స్ కింద అనిపిస్తుంది నాకు అంతే థ్యాంక్ యూ సో మచ్ సార్ రేవంత్ రెడ్డి గారి పైన ఇటు పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా కొన్ని విమర్శలు చేయడం చూస్తున్నాం సార్ అంటే ఓటుకు కేసు ఇది ఎండింగ్కి వచ్చేసింది ఇంకో ఆరు నెలల్లో ఆయన జలశిక్ష అనుభవించబోతున్నారు పెడతారు అని కూడా అన్నారు సార్ మరి దీంట్లో నిజం ఉందా అసలు నువ్వు మీకు తెలియదు అమ్మా కళ్ళకు కనపడ్డట్టు ఆయన వాయిస్ ఆ క్యాష్ అన్ని రోడ్డు కనపడ్డాయి కదా అది ఛార్జ్ షీట్ వేయాలి వేశారు అది పని పనిచేస్తుంది సీఎం అయినా ఇంకోటైనా కాదు జార్ఖండ్ సీఎం లోపల వెళ్ళ వెళ్ళ ఇప్పుడు జయలలిత వెళ్ళలేదా లాలూ ప్రసాద్ వెళ్ళలేదా ఈ సీఎంలు గీఎంలు అని వాళ్ళకి చట్టం ఏమో సపరేట్ కాదు ఎవరైనా వెళ్ళాలి తప్పదు రెడ్ అంటే దొరికాడు కాలం చట్టం మనకు చట్టంలో ఉన్న దీనివల్ల పొలాంగ్ అయింది ఇప్పుడు రేపు వస్తుంది దాన్ని పని చేసుకోద్దు లోపలికి వెళ్ళాల్సి వస్తే వెళ్ళాల్సి తప్పదు మనం చంద్రబాబు వేడు కూర్చోలేదా ఇవన్నీ వీళ్ళేమీ ఎస్కేప్ అవ్వలేరు ఏదో అది చేస్తావు ఇది చేస్తావు కేసీఆర్ని పెట్టు లోపల దమ్ముంటే లోపల పెట్టు చూడు దమ్ము ఉంటే కేసీఆర్ని లోపల పెట్టు చూడు అరెస్ట్ చేసి చూడు ఏమవుద్దు ఆయన తిరగనివ్వను ఆయన చంపేస్తారు రేంటి కేసీఆర్ మీద చేయిబడి కేసీఆర్ని చంపి మీరు బతకగలరా మీ పార్టీ మనగలరా రాష్ట్రంలో మీరు ఉండగలరా ఏం ఒళ్ళు పొగరు మాటలు బుద్ధి జ్ఞానం లేని మాటలు ఎన్టీఆర్ని చంపుతారా కేసీఆర్ని చంపుతారా కేసీఆర్ అడుక్కో బెచ్చబెత్తుకోవాలా కేసీఆర్ కంచర్గాడదా మనుషులు మాట్లాడేటప్పుడు నా కడుపుకు తినే మాటలు మాట్లాడాలి ఆయన వయసు ఎంత ఆయన అనుభవం ఎంత ఆయన రాజకీయాలు దిగినప్పుడు నువ్వు నిక్కర్లు వేసుకుని గోళీలు ఆడుతూ ఉన్నావేమో మనిషి రాజకీయాలు మాట్లాడు రాజకీయాలకు మాట్లాడు వ్యక్తిగతంగా మనిషిని దూషించే స్థాయి అంటే అది అతని లక్షణం అదే కాంగ్రెస్ యొక్క డిఎన్ఏ అదే కాంగ్రెస్ అక్కడ ఢిల్లీలో చూస్తున్నాం కదా రాహుల్ గాంధీ నోటికొచ్చేది వాగుతాడు తర్వాత క్షమాపణలు చెప్తాడు ఇవాళ కూడా కోర్టులో ఉంది ఇవాళ కూడా కోర్టులో అమిత్ షా మీద మాట్లాడిపోయి కోర్టులో ఇప్పుడు అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్తాడు అంటము కోర్టుకు వెళ్ళడం క్షమాపణలు చెప్పడం ఇది వీళ్ళ అలవాటు ఇది అదే లక్షణం ఆ డిఎన్ఏ కదా ఏదో వాగుడు వాగడం తర్వాత రేపేది క్షమాపణ చెప్తాడు మనుషులకి పదవిలో కూర్చున్నామంటే ఆ పదవికి అలంకారంగా ఉండాలి ఆ పదవికి అవమానం తెచ్చేలా ఉండదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం కనీసం అంటే కాంగ్రెస్ వాళ్ళైనా బుద్ధి తెచ్చుకొని ఈ రే రేవంత్ రెడ్డిని తప్పించి బట్టి విక్రమార్కు లేదా ఉత్తమ్ కుమార్ కాస్త డీసెంట్గా డిగ్నిఫైడ్గా మాట్లాడుతున్నారు ఎవరినైనా ముఖ్యమంత్రిని చేసుకుంటే కాస్త పార్టీ గౌరవం మిగులుతుంది కొన్నాళ్ళన్నా ఉంటుంది ఇదే పద్ధతిలో కే రేవంత్ రెడ్డి సీఎంగా ఉండి అటుడు అయితే ఈ ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత రేవంత్ రెడ్డి అనేవాడిని వాళ్ళ పార్టీ వాళ్ళే పక్కన కూర్చోబెడతారు ఎందుకంటే పార్టీ బ్రష్ పట్టిపోతుంది ఇతరు వాగుడు ఇతర మాటల వాళ్ళు పార్టీ వాళ్ళే పక్కన పెట్టేస్తారు సార్ ఇప్పుడు ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ పాగా వేయడానికి ప్రయత్నిస్తుంది సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఒక భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు మరి ఎలా ఉండబోతున్నాయి ఏపీ అని పెద్దగా నవ్వాలి కేపీలో కాంగ్రెస్ హవా ఇక్కడేదో పెద్ద రేవంత్ రెడ్డి చించితే వచ్చాడు అనుకున్నారు హవా వల్ల రాలా కే బీఆర్ఎస్ యొక్క ఒక క్యాలిక్యులేషన్లో ఒక చిన్న తప్పితో మళ్ళీ వచ్చారు మీరు ప్రజలేమి మీరు ఆహా ఊహో అని ఎలా ఇక్కడేదో ఈయన పెద్ద పెద్ద పుడింగిలాగా అక్కడికి వెళ్ళి ఈయన పీకేది లేదు ఊరి ఏదో వాగుడు అక్కడ షర్మిల ఇక్కడ పెట్టి మూత మూసుకుంది రేపు అక్కడ మూసుకుంటుంది అంతే తప్పితే షర్మిల వాగుడికి ఎవరన్నా విలువ ఉందా షర్మిల మాటలకి ఏమన్నా విలువ ఉందా నువ్వు ఎందుకు కాంగ్రెస్ తిట్టావు నిన్నడదాగా తిట్టం తిట్టి తిట్టకుండా కాంగ్రెస్ ఎలా తిట్టావు మా నాన్న జోషి ఎఫ్ఐఆర్లో పెట్టారని తిట్టావు ఇవాళ ఏమైపోయింది ఇవాళ ఏమైపోయింది ఇవాళ ఎలా మరి నువ్వు సమర్థిస్తారని ప్రజలు నవ్వుకుంటున్నారు ఈ అమ్మాయి ఏదో ఒకటి ఏదో ఒక రకంగా ఉన్న ఉనికిని కాపాడుకుంటారు తప్పితే అమ్మాయికి ఒక సిద్ధాంతమో ఒక విధానమో ఒక ఏమీ లేదు అక్కడెందుకు పెట్టింది అక్కడెందుకు మూసేసింది ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎందుకు ఇక్కడ మాట్లాడుతుంది ఏమి ప్రజలు నవ్వుకుంటున్నారు ఇది ఒక ఇదొక ఆల్రెడీ ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక పాల్ ఒక అన్నయ్య లాగా ఉన్నాడు పాల్ బ్రదర్ బిగ్ బ్రదర్ లాగా ఉన్నాడు ఇప్పుడు ఈవిడ పాల్ సిస్టర్ లాగా తయారైంది ఈ పాల్ బ్యాచ్గా కామెడీ బ్యాచ్గా ఉంది ప్రజలు నవ్వుకుంటున్నారు షర్మలర్ అసలు అమ్మాయి నీకు ఫ్యామిలీ గొడవలు ఉన్నాయా కోర్టులో తెలుసుకో ప్రజలకే సంబంధం నీకు నీ అన్నయ్య గొడవ ఉంటే ప్రజలకే సంబంధం ప్రజలకు కూడా తెలుసు నీకు నీ అన్నయ్య గొడవ ఏంటో నువ్వు నీ మూ అని భర్త వెళ్ళి ఒక ఆరు ఫైళ్ళు తీసుకెళ్ళి మీ సీఎం అవగానే ఆరు ఫైళ్ళు తీసుకెళ్ళి పెడితే నో అన్నాడు నేను ఎందుకు కాదు సీఎం అయింది అన్నాడు అందుకు నీకు కోపం మళ్ళీ నువ్వు మళ్ళీ రెండోసారి ప్రయత్నిస్తే చీపమ్మన్నాడు ఇలాంటి విషయాలతో దాంతో నీకు కోపం అది ప్రజలందరికీ తెలుసు అంతేకానీ ఆస్తులు కూడా ఉంటే కోర్టులు వేసుకో సాక్షిలో వాటా ఉందంటే కోర్టులు వేసుకో ప్రజలకే సంబంధం అసలు నువ్వు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ అనడానికి పెట్టుకోవడానికి నీకు ఎక్కడది హక్కు నువ్వు పెళ్లి చేసుకున్నావు పెళ్ళి అయిపోయింది నీకు అనిల్ శాస్త్రి మొగుడు నీ ఇంటి పేరు శాస్త్రి అవ్వాలి అంతే కదా అనిల్ నువ్వు అనిల్ శాస్త్రి శాస్త్రి అవ్వాలి తండ్రి పేరు ఎట్లా వాడుకుంటావు ఇంటి పేరు ఎట్లా వాడుకుంటావు నీ ఆయన ఇంటి పేరు వాడుకోవాలి అవి ఎప్పుడు వాడుకోవు ఆయనకు విడాకులు ఇస్తే నీ మూడికి విడాకులు ఇచ్చేస్తే నా మూడుకి విడాకులు ఇచ్చేస్తాయని కనుక మా నాన్నది వాడుకుంటా అంటే తప్పులేదు విడాకులు ఇవ్వలేదు కదా ఉన్నావు కదా మరి విడాకులు ఇచ్చేసావా విడాకులు ఇవ్వనప్పుడు మరి మీ త మీ భర్త శాస్త్రిని పక్కన పెట్టి రెడ్డి అని ఎలా పెట్టుకుంటావు ఇంటి పేరు ఆయన ఇంటి పేరు వదిలి వైఎస్ఆర్ అని ఎలా పెట్టుకుంటావు ప్రజలు ఎన్ని నవ్వు నవ్వుకుంటుంది అంటే ఏదో రకంగా ఆ పేరు వాడుకుని బతికేద్దామని తప్పితే అమ్మాయి దగ్గర ఏమీ లేదు మొగరాయిలాగా ఆడదాన్ని మగవాసా వేసినట్టు మాట్లాడటం తప్పితే ఇంకేం లేదు ఇందులో నవ్వుకుంటున్నారు ఇంకా రేవంత్ వచ్చి పీకేదేముంది అక్కడ రేవంత్కి అక్కడ పది మంది కూడా రారు జనాలు రావాలంటే కోట్లు ఖర్చు లక్షలు ఖర్చు పెట్టుకుంటే రారు రేవంత్ ఏమో అక్క పెద్ద తెలుసు రేవంత్ నోరు రేవంత్ దోళన రేవంత్కి సార్ ఈ లోక్సభ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని ఒక రెండు సంస్థలు పీపుల్ పల్స్ సౌత్ ఫాస్ట్ అనే రెండు సంస్థలు సర్వే నిర్వహించాయి సార్ అందులో బీఆర్ఎస్ అయితే ఒక ఫోర్ నుంచి ఫైవ్ సిక్స్ వరకు ఓట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ మాత్రం ఎనిమిది నుంచి పది గెలుచుకునే ఛాన్స్ ఉందని చెప్తుంది సార్ అంటే కాంగ్రెస్ ఫేవర్లోనే గెలుతుందని చెప్తుంది మీ ఒపీనియన్ సార్ ఈసారి కాంగ్రెస్ ఫేవర్ అనేది దేశంలోనే లేదమ్మా ఇవాళ తెలంగాణలో పెద్దగా ఎంపీ సీట్లు ఎమ్మెల్యే కాదు ఎంపీ సీట్లు ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లకి వాళ్ళ దేశంలో మూడు రాష్ట్రాలే వాళ్ళకి మిగతా అన్ని పోయినాయి పదిహేడు రాష్ట్రాలు బీజేపీ ఉంది సో ఎంపీ సీట్లు ఎంపీ సీట్లు అన్నప్పటికీ కాంగ్రెస్ని ప్రజ దేశమంతా తిరస్కరిస్తారు వాళ్ళకి వచ్చేది ఏ వాళ్ళేమో చేయించుకోవడానికి సర్వేలు చేయించుకుంటానికి జనరల్ సర్వేలు వచ్చినాయి కదా బీజే బీఆర్ఎస్కి డబుల్ ఫిగర్ గ్యారంటీ ఈ నామకే వాస్తే ఏదో బీ బీజేపీకి నామకే వాస్తే ఆయన పేరు మీద ఒకటో రెడ్డ వస్తాయి అంతే మిగతా కాంగ్రెస్ షేర్ అవుతాయి తప్పితే ఇక్కడ ఎవరికి ఒక హవా లేదు కాంగ్రెస్ హవా అని వాళ్ళు అనుకుంటే వాళ్ళ అది కాంగ్రెస్ హవా లేదు గడిద లేదు ఏదో రాహుల్ గాంధీని వద్దు రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చే ప్రధానమంత్రి చేయాలని రావు రేవంత్ రెడ్డి తాపత్రపడుతుంది ఎందుకంటే మరి రుణం తీర్చుకోవాలి కదా రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర కూర్చుని వెచ్చవెచ్చుకుంటే కదా